సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రెండవ అధ్యాయం, రెండవ ఖండం, 8వ మంత్రం. యయేషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తదు తస్మిన్ లోకాశ్రితాః సర్వే. తదు నాత్యేతి కశ్చన ఏతద్వైతత్. యమధర్మరాజ నచికేతుడి యొక్క 3వ వరానికి సమాధానం ఇస్తున్నారు. 3వ వరంగా సమాధానం ఇస్తున్నారు. ఏమిటంటే ఆత్మవిద్య. క్రిందటి మంత్రంలో సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్పారు. వ్యక్తి మరణించిన తరువాత తన యొక్క కర్మ అనుసారంగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం, పుణ్యకర్మ చేస్తే ఊర్ధ్వలోకాలకు వెళతాడని, పాపకర్మ చేస్తే అధోలోకాలకు వెళతాడు, పుణ్యపాప మిశ్రిత కర్మ గనుక చేస్తే మనిషి జన్మ ఎత్తుతాడు, పుణ్యకర్మ చేస్తే దేవతా శరీరాన్ని పొందుతాడు, పాపకర్మ చేస్తే క్రిమి కీటకాదులు మృగపక్షి అటువంటి జన్మలెత్తుతాడు, ఆ గర్భంలో ప్రవేశిస్తాడు. పుణ్యం పాపమైతే మనిషి జన్మ. ఇప్పుడు మనందరం పుణ్యం పాపం చేసి వచ్చాం. పుణ్యమే కదండి పాపం, నేను చేయలేదండి అని అంటాం అనుకోండి, ఈ శరీరం అనుభవించే దుఃఖం ఉంది చూసారా, అదంతా పాపకర్మే. ఈ శరీరం వ్యాధి జర మరణాలు ఇవన్నీ పాపకర్మ వల్ల జరుగుతాయి. మనిషి జన్మ దొరకడం పుణ్యకర్మ. కాబట్టి పాప దుఃఖం పుణ్య పాప మిశ్రితం మనిష్య జన్మ. ఎలా చెప్పగలరు? శాస్త్ర ప్రమాణం వల్ల చెప్తాం. అంతేకాకుండా మన సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, సుఖమే లేదు జీవితం అంతా, దుఃఖమే లేదు కదా, రెండు ఉన్నాయి. సుఖ దుఃఖాలు ఉండడం వల్ల దీనివల్ల మనకు తెలుస్తుంది మనం పుణ్యపాపాలు చేసి ఉంటామని. కనపడే సుఖం, మనం అనుభవిస్తున్న సుఖం ఏమిటది? పుణ్యం. కనపడేటటువంటి పుణ్యం సుఖరూపంలో, కనపడే పాపం ఏమిటి? దుఃఖరూపంలో. విజిబుల్ పుణ్యం అని ఏం చెప్పాను? విజిబుల్ పుణ్యం, కంటికి కనపడే పుణ్యం ఏమిటండి? పుణ్యం కనపడుతుందా కంటికి? పుణ్యం కనపడదు కదండి, అది అదృష్టం. అదృష్టం అంటే ఏమిటి? దృష్టం కానటువంటిది, కంటికి కనపడనటువంటిది. అదేవిధంగా పాపం, కంటికి కనపడే పాపం ఏమిటి? దుఃఖం. కంటికి కనపడనటువంటి సుఖం ఏమిటి? కంటికి కనపడనటువంటి సుఖం, కంటికి కనపడేటువంటి పుణ్యం సుఖం అని చెప్పాను. కంటికి కనపడనటువంటి సుఖం పుణ్యం, కంటికి కనపడే పుణ్యం సుఖం అని చెప్పామండి. కంటికి కనపడనటువంటి సుఖం పుణ్యం, కంటికి కనపడ అనుభవించినటువంటి పాపం, అనుభవించినటువంటి దుఃఖం పాపం. మ్యాథమెటిక్స్ క్లాస్ లాగా ఉందే. సరే,
ఆ కర్మ అనుసారంగా మనిషి జన్మ ఎత్తుతాడు. ఎందువల్ల? అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల కర్మలు చేస్తాడు. ఆ కర్మ వల్ల కర్తృత్వం, నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేయడం వల్ల, ఆ అహంకారం వల్ల మళ్ళీ కర్మలు చేసి ఆ కర్మఫలం ఏమిటంటే మళ్ళీ జన్మ. అందుకని మూడు లోకాలు, ఊర్ధ్వలోకం, అధోలోకం, మధ్యమలోకం. ఇక్కడ యమధర్మరాజు ఇప్పుడు మాట్లాడేది ఏమిటంటే, 8వ మంత్రం నుంచి, జ్ఞాని అయిన వాడు జ్ఞానం పొందితే అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఈ మనిషి జన్మలోనే అతనికి ఊర్ధ్వలోకము ఉండదు, అధోలోకము ఉండదు, మధ్యమలోకం కూడా ఉండదు, గతే ఉండదు అతనికి. అగతి అన్నారు. అగతి అంటే, అగతి అంటే ఏమిటి? ఊర్ధ్వగతి లేదు, అధోగతి లేదు, మధ్యమగతి లేదు, మళ్ళీ జన్మ లేదు అని అర్థం. పునర్జన్మ లేదు అని అర్థం. ఎవరికి? ఎవరైతే శాస్త్రం గురుముఖంగా విని అర్థం చేసుకొని జీర్ణింప చేసుకొని ఆ జ్ఞానఫలాన్ని అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ జనన మరణ సంసార చక్రం ఉండదు అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు యమధర్మరాజుల వారు. ఆ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ఏమని? పురుష ఏష, ఏష పురుష. మొదటి మంత్రంలో ఏష ఉంది. అదే 8వ మంత్రంలో మొదటి లైన్లో, మొదటి పంక్తిలో ఏష ఉంది, అంటే ఈ అని అర్థం. ఈ నేను మాట్లాడుతున్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో, ఏష పురుష. పురుష అంటే చైతన్యం, ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యాన్ని ఎందుకు పురుష అన్నాం? అంత నిండి ఉంటాడు కాబట్టి ఆత్మ చైతన్యం, ఆయన్ని పురుష అన్నాం. పూరయతి సర్వం ఇది పురుష. మీరు ఎట్లాగైతే పూరణంలో స్వీట్ పెడతారో మధ్యలో, పూరయతి సర్వం కదా, అంత నిండి ఉంటుందన్నమాట. సో ఆత్మ చైతన్యం కూడా నిండి ఉంటుంది. ఈయన పురుష యహా జాగర్తి. జాగర్తి అంటే నిద్రపోతున్నప్పటికీ కూడా ఆత్మ నిద్రపోదు, అది జాగర్తి అంటే. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా. ఏ అవస్థలో ఉన్నామండి? జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? మెలకుతో ఉన్నాం అని అర్థం. మెలకుతో ఉన్నామంటే ఏమిటి అర్థం? ఇంద్రియాలు, ఆ ఇంద్రియ విషయాలకి సంబంధం కలిగి ఉన్నాయి. మనస్సు, ఇంద్రియాలు సంబంధం కలిగి ఉన్నాయి, ప్రపంచంతో సంబంధం ఉంది. దీన్ని ఏమంటాం? జాగ్రత్త అవస్థ అంటాం, జాగర్తి అంటాం. జాగ్రత్త అవస్థ ఇప్పుడు కూడా ఆత్మస్వరూపం ఉంది, కానీ నిద్రపోయేటప్పుడు, నిద్రపోయేటప్పుడు శరీరం పనిచేయడం లేదు, కర్మ ఇంద్రియాలు పనిచేయడం లేదు, జ్ఞాన ఇంద్రియాలు పనిచేయడం లేదు, మనస్సు పనిచేయడం లేదు, బుద్ధి పనిచేయడం లేదు. చాలామందికి సందేహం, ఏమండి నిద్రలో మనసు పనిచేయదంటారా అని అడుగుతారు. గాఢ నిద్రలో మనసు పనిచేయదు. నిద్రలో స్వప్నం వస్తే ఏం పనిచేస్తున్నది? మనసు పనిచేస్తున్నది. మనసే స్వప్నాన్ని సృష్టిస్తుంది. స్వప్నం వచ్చేటప్పుడు అది గాఢ నిద్ర అనం. స్వప్నం అంటే తెలుసు కదా, కల. కల వచ్చినప్పుడు మనసు పనిచేస్తూ ఉంటుంది. సుషుప్తి అంటే ఏమిటి? గాఢ నిద్ర. సుషుప్తిలో సుప్తేషు అన్నారు. సుప్తేషు జాగర్తి. సుప్తేషు అంటే ఏమిటి? గాఢ నిద్రలో. కలత నిద్ర కాదు. కలత నిద్ర పేరు విన్నారు ఎప్పుడన్నా? ఏమిటండి మరీ తెలుగు తెలియని వాళ్ళలాగా మాట్లాడుతున్నారు స్వామిని మాకు. మీ అందరికీ తెలుగు తెలుసు, నేను అప్పుడప్పుడు కొంచెం నాకు తెలుసులేదు అని చెప్పి నేను వెరిఫై చేసుకుంటూ ఉంటాను అన్నమాట. కలత నిద్ర అంటాం. కలత నిద్ర అంటే గాఢ నిద్ర కాదు అని అర్థం. కలత నిద్రలో స్వప్నం వస్తుంది, గాఢ నిద్రలో స్వప్నం లేదు. కనుక సుప్తేషు అంటే ఏమిటి? గాఢ నిద్రలో. జాగర్తి అంటే మెళుకుతో ఉంటాడు. ఎవరు? నేను అన్నప్పుడు రెండు ఉన్నాయి కదండి. మనం నేను నేను అన్నప్పుడు ఆ నేనులో ఎన్నున్నాయి? ఏమండి ఇదంతా ఏమిటండి, చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం అన్న. కష్టం కాదు అసలు విషయం, ఇది తెలుసుకోవాల్సిన విషయం. నేను అనగానే అహంకారం, ప్రతిబింబ చైతన్యం, తర్వాత బింబ చైతన్యం, ఆత్మ, ఈ రెండు కలిస్తేనే నేను అని చెప్పగలం. ఇసలు ఈ విషయం మర్చిపోకూడదు. నేను ఈ వేదాంతం మాట్లాడుతున్నంతసేపు ఈ రెండు గుర్తుండాలి మీకు.
ఏం రెండు గుర్తుండాలి, ఇది గుర్తుంటేనే ఇది అర్థమవుతుంది, లేకపోతే ఇది ఒక కథ. నచికేత కఠోపనిషత్తు అని చాలామంది కథోపనిషత్తు అంటారు, కథ చెప్పారట యమధర్మరాజు గారు, కథోపనిషత్తు అని అంటారు. ఇక్కడ కథోపనిషత్తు కాదు, అది కథ కాదు. అహంకారం ఆత్మ ఈ రెండు కలిస్తేనే నేను అని చెప్పగలం. కాబట్టి ఎప్పుడైతే నేను నేను అంటున్నానో ఈ రెండు కలయిక అన్నమాట. ఏది బింబ చైతన్యం, ఆత్మ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, రెండు. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అన్నాం దీన్ని, దీన్ని ఒరిజినల్ కాన్షియస్నెస్ అన్నాం, ఓసిఆర్సి అబ్రివియేషన్ అన్నమాట, షార్ట్ ఫామ్. ఈ రెండు కలయిక వల్ల నేను అన్నా. ఇప్పుడు నిద్రలో నేను మెలకుతూ ఉంటాడు, సుప్తేషు జాగ్రత్త అని చెప్తున్నారు. జాగ్రత్తగా వినాలి ఇక్కడే, జాగ్రత్త అంటే జాగ్రత్తగా వినాలని అర్థం, అది కాదు అర్థం. జాగ్రత్త సుప్తేషు అంటే నిద్రలో, గాఢ నిద్రలో మెళుకుతూ ఉన్నాడు. ఎవరండి ఇప్పుడు ఈ అహంకారం మెళుకుతూ ఉందా, ఆత్మ మెళుకుతూ ఉందా? ఆత్మ. ఆ విషయమే చెప్తున్నారు ఇక్కడ యమధర్మరాజు. ఈ వివరం చెప్పకుండా మీకు ఆత్మ మెళుకుతూ ఉందండి, ఓహో ఆత్మ ఎక్కడో మెళుకుతూ ఉంది అనుకుంటాం. ఆత్మ ఎక్కడ మెళుకుతూ ఉంది? నేనులో ఆ బింబ చైతన్యం మెళుకుతూ ఉంటుంది నిద్రలో. అందుకని ఏం చెప్తాం, నేను హాయిగా నిద్రపోయినాను నిన్న రాత్రి అని అంటారు కదా. నేను హాయిగా నిద్రపోయినాను అని ఎవరికి తెలుస్తుందండి? అహం సుఖం అస్వాప్సం, అహం అంటే నేను. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్తారు, అహం సుఖం అస్వాప్సం, నేను బాగా హాయిగా నిద్రపోయినాను. న కించిద్ అవేదిశం, నాకు ఏమీ తెలియలేదు అంటావునా? ఒకసారి నా లైఫ్లో అంటాం కదా, అరే నిన్న బాగా నిద్రపోయినాను రాత్రి, ఏం తెలియలేదు నిద్రలో, హాయిగా నిద్రపోయినావు అంటాం. కష్టంగా నిద్రపోయినావు అంటామా, హాయిగా నిద్రపోయినావు అంటాం. అంటే ఏమిటి అర్థం? హాయిగా నిద్రపోయినామనేది ఎవరికండి తెలిసింది? మనసు పనిచేయడం లేదు కదా, ఇంద్రియాలు పనిచేయడం లేదు కదా, కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు పనిచేయడం లేదు, బుద్ధి అంతకంటే పనిచేయడం లేదు. ఇప్పుడు నేను హాయిగా నిద్రపోయినాను అన్నది ఎవరండి మరి అంటే, దీనికి ఇదే ప్రమాణం. మనం ఈ మాట చెప్తున్నామంటే అదే ప్రమాణం. దేనికి? నేను ఉన్నాను నిద్రలో, నేను ఉన్నాను ఆత్మని, జాగ్రత్త నిద్రలో మెడుకుతూ ఉన్నాను. కానీ ఆ నిద్రలో నేను మెడుకుతూ ఉన్నానని మాట్లాడడానికి ఈ ఇంద్రియాలు పనిచేయవు. కనుక నిద్ర లేవంగానే ఈ ఇంద్రియాలను ఉపయోగించి ఏం చెప్తాను, హాయిగా నిద్రపోయినాను నిన్న అని చెప్తాను, రాత్రి హాయిగా నిద్రపోయినాను. అంటే ఏమిటి, నేను ఉన్నాను నిద్రలో. ఉన్నామా లేదా నిద్రలో? ఆ విషయం చెప్తున్నారు. ఎవరు ఉన్నది? ఆత్మ చైతన్యం గాఢ నిద్రలో కూడా ఉన్నది. గాఢ నిద్రలో ఉన్న చైతన్యం ఎవరు? అది చెప్పాలి మళ్ళీ. ఆత్మ అంటే ఎవరవుతుంది? గాఢ నిద్రలో మెళుకుతో ఉన్నది ఎవరండి అనుభవిస్తున్నది ఆ సుఖాన్ని? నేనే. కనుక ఆత్మ చైతన్యం ఎవరిప్పుడు? నేనే. ఆత్మ చైతన్యం నిద్రలో మెళుకుతో ఉన్న ఆత్మ చైతన్యం నేను అన్నప్పుడు బింబ చైతన్యమా ప్రతిబింబ చైతన్యమా? బింబ చైతన్యం. చెప్తున్నది ఎవరు నిద్ర లేచిన తర్వాత? అహంకారం చెప్తున్నది. చెప్పేది అహంకారం, ఆత్మ మాట్లాడదు కదా, చెప్పేది అహంకారమే. అక్కడ నిద్రలో, గాఢ నిద్రలో సుఖాన్ని అనుభవించింది ఎవరు? బింబ చైతన్యం. చెప్తున్నది ఎవరు? అహంకారం. చూసారా, ఎక్కడ ఏ పిహెచ్డి కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఇవన్నీ చెప్పరండి. యూనివర్సిటీలో చెప్పే విషయం కాదు ఇది. ఆలోచించండి, బాగా ఆలోచిస్తే బాగా అర్థమైపోతుంది. చాలా తేలికైన విషయం, కష్టమేమీ కాదు. ఆ నిద్రలో మేలుకొని ఏం చేస్తాటైనా, ఆత్మ నిర్మిమాణ అన్నారు. నిర్మిమాణ అంటే నిర్మిస్తాడు, వాటిని అన్నింటినీ కూడా కల్పిస్తాడు. వీటిని, ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని మొత్తాన్ని కల్పన చేస్తాడు. నిర్మిమాణ దేన్ని? కామం. కామం, ఆ నిద్రలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏం చేస్తాట, ఇంద్రియాలు పనిచేయనప్పటికీ కూడా ఈ యొక్క స్వప్నాన్ని కల్పన చేస్తాడు, స్వప్నాన్ని సృష్టి చేస్తాడు. ప్రపంచం చూడలేదు కదండి మనం, ప్రపంచం చూడలేదు. మనకి ఇల్లు ఎట్లా కనపడిందండి మీకు కలలో? ఏనుగు చూడడం లేదు, ఏనుగు కనపడుతున్నదే కలలో. అబ్బాయి కనపడుతున్నాడు, అమ్మాయి కనపడుతున్నది, వాహనాలు కనపడుతున్నాయి, అనేకమైనవి కనపడుతున్నాయి. కానీ కళ్ళు చూస్తున్నాయా నిజంగా ఆ వస్తువుని?
కళ్ళు చూడటం లేదు, చెవులు వింటున్నాయి ఆ శబ్దాన్ని వినడం లేదు. మరి చెవులు పనిచేయకుండా, ఇంద్రియాలు పనిచేయకుండా, బయట ప్రపంచాన్ని చూడకుండా ఇంద్రియాలన్నీ కూడా అక్కడ ఎలా జరుగుతోంది లోపల కల్పన? మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ఋషికేశ్ పోవాలనుకుంటే ఋషికేశ్ వెళ్ళినట్లుగా, అక్కడికి పోయి స్నానం చేసినట్టుగా గంగానదిలో, ఎక్కడ కలలో వెళదాం అనుకుంటున్నాం, ఆ కోరిక ఎక్కడ తీరిపోయింది? కలలో. నిర్మిమాణ కామం కామం అన్నాడు. ప్రతి ఒక్క కోరికని ఆ ఆత్మ అనేటువంటిది స్వప్న రూపంలో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది అన్నాడు. తర్వాత తదేవ శుక్రం తదమృతం, ఎవరైతే ఈ స్వప్నాన్ని సృష్టిస్తున్నాడో, స్వప్నాన్ని సృష్టించడానికి కారణభూతుడెవడో ఆయనే శుభ్రమైనటువంటి అమృత స్వరూపుడు అన్నారు. శుక్రం అంటే శుభ్రం, శుద్ధం అని అర్థం. శుద్ధమైనటువంటి అమృత స్వరూపుడు అంటే నాశము లేనటువంటి వాడు అని అర్థం. నాశం లేనటువంటి వాడు, శరీరం పనిచేయకపోయినప్పటికీ కూడా, అంటే ఆ శరీరం నిద్రపోయేటప్పుడు అది శవంతోనే సమానం. నిజంగా మాట్లాడితే శరీరం నిద్రపోయేటప్పుడు శవంతో సమానం. మీరు ఎత్తి చూడండి శరీరాన్ని, మీరు ఎత్తుకోలేరు మీ శరీరాన్ని. ఎవరన్నా తల ఎత్తమండి, ఎత్తలేరు శరీరాన్ని, అంత బరువు శరీరం. అందుకని మన వాళ్ళు, వెనకటి వాళ్ళు ఆ నిద్రపోయిన చోటుని శుద్ధం చేస్తారు ఉదయాన్నే. ఆ నిద్రపోయిన చోటు అదే అశుచి అనమాట, శౌచం కాదు. అక్కడ శుద్ధం చేస్తే కానీ వాళ్ళు మళ్ళీ ఆ చోటుకి వెళ్ళరు. ఎందుకంటే రాత్రి అంతా 6 గంటలు శవమై ఉన్నాడు కదా, శరీరం పనిచేయట్లేదు కదా. అంతేకాదు, మన వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవగానే స్నానం చేస్తే కానీ ఏ పని చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ శవరూపాన్ని పొంది తిరిగి మళ్ళీ పుట్టినట్లే ఈ శరీరం. ఇది అశుచి అయిపోయింది రాత్రి, కనుక మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లే ప్రతిరోజు కూడా. కనుక ఏం చేయాలి, స్నానం చేసిన తర్వాతనే అన్ని పనులు చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో అన్నీ ముగించుకొని తర్వాత స్నానం, అలా చేయకూడదు, మహాదోషం అది. ఫస్ట్ శరీరాన్ని శుద్ధం చేయడం మొదటి పని. అలా చేసిన తర్వాతనే ఏ కార్యక్రమం అయినా చేయాలి. ఈవెన్ పేపర్ కూడా చదవకూడదు. కానీ ఎవరిని చెప్తే ఈ రోజుల్లో ఎవరు వింటారు, క్లాసుకు రారు ముఖ్యంగా. ఏమంటే స్వామిని మీరు మమ్మల్ని భయపెడుతున్నారు, మరి ఇంత భయపడితే మాకు ఎట్లా జరుగుతుందండి ఈ రోజున అంటే. అందుకని కొన్ని కొన్ని మాట్లాడడం కూడా మానేస్తాం, చెప్పడం కూడా. సరే, తది అమృతం తదేవ బ్రహ్మ ఉచ్యతే. ఎవరైతే ఈ కామాలని, ఈ కోరికలన్నింటినీ కూడా సృష్టి చేస్తున్నాడో, కల్పన చేస్తున్నాడో నిద్రలో కలలో, ఆ చేసేటువంటి వాడు ఎవరంటే శుద్ధమైనటువంటి అమృత రూపుడైనటువంటి బ్రహ్మమే. బ్రహ్మమే అంటే ఇప్పుడు ఆ బ్రహ్మం ఎవరండి, ఎవరండి ఆ బ్రహ్మ? నేనే, నేనే కదా ఉన్నది నిద్రలో. ఆ బ్రహ్మాని నేనే. సర్వే లోకాహ శ్రితాహ, ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి నా మీద ఈ లోకాలన్నీ ఆధారపడి ఉన్నాయి. అప్పుడు బింబ చైతన్యమా ప్రతిబింబ చైతన్యమా? లోకాలన్నీ నా మీద ఆధారపడి ఉన్నాయి అంటే నేను బింబ చైతన్యాన్నే, ప్రతిబింబ చైతన్యాన్నే? బింబ చైతన్యం. ఆత్మస్వరూపంగా నేను అన్నింట్లో ఉన్నాను కాబట్టి అన్నీ నా మీద ఆధారపడి ఉన్నాయి కదా. అది శ్రితాహ అంటే ఆధారపడి ఉన్నాయి, ఆశ్రితాహ. సర్వే లోకాహ అంటే అన్ని లోకాలు అని అర్థం. మనం చూస్తున్న ఈ వస్తు ప్రపంచం అంతా కూడా నా మీద ఆధారపడి ఉంది అంటే ఏమిటో తెలుసా? నేను దానికి సత్తా స్ఫూర్తి ప్రదాతని అని అర్థం. సత్తానిచ్చేవాణ్ణి, స్ఫూర్తినిచ్చేవాణ్ణి. మైక్ ఉన్నది, క్లిప్పు ఉన్నది, చైర్ ఉన్నది, పుస్తకం ఉన్నది అని ఎవరండి చెప్తున్నారు? నేను ఉన్నదని చెప్తున్నాను. అది నాకు తెలుసు అంటున్నది కూడా నేనే. సత్తా అంటే ఉన్నది అనేటువంటిది. ఎగ్జిస్టెన్స్ ఇచ్చేవాణ్ణి నేనే, అది తెలుసుకునేవాణ్ణి నేనే. కాబట్టి ఈ తెలుసుకునేవాణ్ణి నేనే దాన్ని ఏమంటారు, ఉనికి అన్నాను కదా, ఉనికి. ఉనికినిచ్చేవాడిని నేనే, ఎరుకునిచ్చేవాడిని నేనే. అప్పుడు ఆ చైర్ ఎవరి మీద ఆధారపడి ఉంది చెప్పండి? ఇప్పుడు చైర్ ఉన్నది అనడానికి నేను ఆధారం.
నేను లేకపోతే చైర్ చెప్పగలదా? చైర్ చెప్తుందని ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు కదా, నేను షిరిడి సాయి హాల్లో కూర్చున్నాను అని చైర్ చెప్పగలదా? చైర్కి తెలుసా నేను బ్లూ చైర్ని ఇవాళ నేను ఇక్కడ హాల్లో ఉన్నాను, చైర్కి తెలుసా? తెలియదు కదా. కాబట్టి ఆ చైర్కి ఎరుకని ఉనికిని ఇస్తున్నది ఎవరండి? నేనే. అంటే ఆ చైర్ ఉన్నది అని చెప్పడానికి ఎవరి మీద ఆధారపడి ఉన్నది? ఎవరి మీద? నా మీద ఆధారపడి ఉన్నది. కనుక నేను లోకాహ శ్రితాహ అంటే అన్ని వస్తు జాతం అంతా కూడా నా మీద ఆధారపడి ఉన్నది. నా మీద ఆధారపడి ఉన్నదంటే ఏ చైతన్యం? మళ్ళీ అది అడుగుతూనే ఉంటాను మధ్య మధ్యలో ఆపకుండా. బింబ చైతన్యం. ఎందుకంటే కొంచెం హెబో హెడ్గా ఉంటే సబ్జెక్టు హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది మనస్సు చెప్పకుండానే, నేను కనుక్కోలేను కదా. అందుకని ఆశ్రితాహ సర్వే. లేకపోతే ఇవన్నీ మీనింగ్లెస్గా ఉంటాయి. ఇలా అర్థం చేసుకోకపోతే ఏమిటండి ఆ బ్రహ్మం మీద అంతా ఆధారపడి ఉందన్నాడు, ఓహో ఉంటే ఉండనివ్వండి అని అనుకుంటా. ఆ బ్రహ్మ మీద ఆధారపడి ఉంటే నాకేమిటండి ప్రయోజనం? బ్రహ్మం ఎక్కడో ఉన్నాడు, ఆయన పరమాత్ముడు, ఆయన మీద ఆధారపడి ఉంది. ఇది మంచిదండి, చాలా నమస్కారం, పోయి వస్తామండి అంటారు. అంటే అది అయితే నాకేమిటండి ప్రయోజనం? కాదు, ఆ బ్రహ్మస్వరూపాన్ని నా నేనే నా నిజస్వరూపం అది అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాలో ఉన్నటువంటి పరిచ్ఛిన్నత, ఆ యొక్క ఒడుదుడుకులన్నీ పోతాయి అని చెప్తున్నారు. ఆశ్రితాహ తస్మిన్ను న కశ్చన అత్యేతి. ఈ ఆత్మ చైతన్యాన్ని, చైతన్య స్వరూపమైన ఆత్మ, దీనికంటే ఏది కూడా అతిక్రమించలేదు. దీనికంటే మించినటువంటిది గొప్పది ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మరేదీ లేదు. ఈ ఆత్మను మించినటువంటిది, దీన్ని కంటే గొప్పది శ్రేష్టమైనటువంటిది మరేది లేదు. నా అత్యేతి కశ్చన. అలా చెప్పంగానే ఇప్పుడు మనం, నేను బ్రహ్మస్వరూపాన్ని, ఈ బ్రహ్మస్వరూపానికంటే అతీతమైనటువంటిది, గొప్పదైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది మరేది లేదు అంటే ఏమిటి అర్థం? నాకంటే విశిష్టమైనటువంటిది మరేది లేదు ఈ ప్రపంచంలో. నాకంటే అన్నప్పుడు ఏ నేను? నాకంటే విశిష్టమైనది లేదు అన్నప్పుడు ఆత్మ చైతన్యాన్ని నేను. అహంకార దృష్ట్యా? నాకంటే విశిష్టమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, నాకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్నప్పుడు ఏ చైతన్యం అండి? అహంకారం, ప్రతిబింబ చైతన్యం. నేను అంతటా ఉన్నాను, అంతటా వ్యాపించి ఉన్నాను, నన్ను మించినది మరేది లేదు ఈ ప్రపంచంలో అన్నప్పుడు చైతన్య రూపంగా అంతటా నేను వ్యాపించి ఉన్నాను అన్నప్పుడు బింబ చైతన్యం. ఈ విషయం కనుక తెలిస్తే, గ్రహించగలిగితే, వంట పట్టించుకుంటే మీరు జీవన్ముక్తులు, మీకు మోక్షం వచ్చిందని అర్థం. విన్నారు ఇప్పుడు, బాగుంది వినడానికి. దీన్ని జీర్ణం చేసుకోవాలి. ఇది పరమసత్యం, ఇందులో ఎటువంటి అబద్ధం లేదు. శాస్త్రం చెప్పిన ప్రమాణం పరమసత్యం అని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే జీర్ణం చేసుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందారు అని అర్థం. ఇది మోక్షం అంటే, శాస్త్రం ప్రకారం ఇది మోక్షం అంటే. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు మోక్షం అంటే. అర్థమైందే? ఎక్కడో బ్రహ్మ తేజస్ వస్తుంది మోహంలో నుంచి, వెనక నుంచి రింగులు రింగులుగా రకరకాల లైట్లు వస్తాయి, ఇవన్నీ వస్తే భ్రమ అని అర్థం. బ్రహ్మం కాదు అది, భ్రమం. ఆ భ్రమలో పడి ప్రపంచం అంతా కొట్టుకుంటోంది భ్రమంలో ఉండి. మోక్షం అంటే ఏమిటో అనుకొని ఆ భ్రమంలో పడి బుద్ధి పనిచేయనివ్వకుండా ఉన్న బుద్ధిని మూసేసి ఇలా ఎవరన్నా చెప్తే ఇవన్నీ మనకు కాదండి, మనకి ఇదే ఏది సగుణం బ్రహ్మ, వైకుంఠానికి కైలాసానికి పోతావు అంటారు. ఏంటి కైలాసానికి పోతావు, ఎక్కడికి పోతావు? కైలాసం వైకుంఠం అన్ని ఇవే, విష్ణు పదం అని చెప్పబోతున్నారు ఇక్కడ ఆయన. విష్ణు పదం కైలాసం వైకుంఠం అంటే ఇక్కడే ఉన్నది, ఎక్కడికో వెళతానంటావు, ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వెళతావు, ఎవరు వెళ్ళేది? అలా చెప్తున్నారు. దీన్ని మించినది లేదు కనుక ఏదైతే దేన్ని అతిక్రమించలేదో అదే బ్రహ్మం. నువ్వు అడిగావే నచికేత, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ధర్మ అధర్మాలకి అన్నిటికంటే అతీతమైనటువంటిది ఏదో అడిగావు చూసావా, అదే ఈ బ్రహ్మం. ఏ బ్రహ్మం? తత్వత్వం అసీన, ఆ బ్రహ్మం నువ్వే అని అర్థం. అందుకని మన అహంకారం నుంచి పాము ఎట్లాగైతే తన కుబుసాన్ని విడిచి దూరంగా చూస్తుందో,
అది తెలుసు కదా, పాము కుబుసం విడిచి ఆ శరీరాన్ని తను చూస్తుంది. అదేవిధంగా ఈ శరీరాన్ని, పంచకోశాలని, స్థూల శరీరం, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని మనం విడిగా చూడాలి, బుద్ధిపూర్వకంగా విడిగా చూడగలగాలి, సాక్షిగా చూడగలగాలి, సాక్షిగా చూడగలగాలి. చూసినప్పుడే మనిషికి ఈ శరీరంలో, ఇంకొక ఉదాహరణ చెప్పానా, కొబ్బరికాయ బాగా ముదిరిపోయిన తర్వాత ఎండు కొబ్బరి అవుతుంది కదండి, ఎండు కొబ్బరికాయ లోపల ఇట్లా ఇట్లా ఆడిస్తే ఏమొస్తుంది, శబ్దం వస్తుంది. శబ్దం రాగంటే ఏమిటి అర్థం, పైన పెంకు ఉంది చూసారు కొబ్బరికాయ పెంకు, ఆ పెంకు నుంచి విడిపడిందా లేదా, ఆ పెంకుతో ఏమైనా సంబంధం ఉందా దానికి, కానీ లోపలే ఉంది, లోపలే కదా ఉంది. అందుకని మీరు ఇట్లా ఊపితే ఏమంటుంది తెలుసా, గడగడగడ శబ్దం వస్తుంది. అదే మాదిరి ఇది కూడా ఒక కొబ్బరికాయ పెంకు లాంటిది. ఇందులో ఆత్మస్వరూపం కొబ్బరి, స్వీట్గా ఉంటుంది చూసారా ఎండు కొబ్బరి, కొబ్బరికాయల నీళ్లు స్వీట్గా ఉంటాయి, పెంకు ఎంత గట్టిగా ఉంటుంది, లోపల శుద్ధమైనటువంటి కొబ్బరి తీయగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మస్వరూపం, అందుకనే కొబ్బరికాయ కొట్టేది. అర్థమైందా, కొబ్బరికాయ ఎందుకు కొడతాము, ఇది రోజు మనం జ్ఞాపకం చేయడం కోసం కొబ్బరికాయ కొడతాం. తర్వాత మంత్రం 9వ మంత్రం, అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టః రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ చాలా ఉదాహరణలు ఇస్తున్నారు యమధర్మరాజు. మనకి ఇదంతా చెప్తే అర్థం కాదని, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఈజీ మార్గం, సులభమైన మార్గంలో చెప్పాలి కదా. ఆ సులభమైన మార్గం ఏమిటి చూస్తున్నారు చూడండి. ఉదాహరణకి అగ్ని దృష్టాంతం అన్నమాట. దృష్టాంతం అంటే ఉదాహరణ. అగ్ని దృష్టాంతం ద్వారా మనకు ఈ ఆత్మని గురించి తెలియజేస్తున్నారు. ఎలా అంటే, యథా ఎలాగైతే అగ్నిర్యథైకో అని ఉన్నది మొదటి పంక్తిలో, అగ్ని యథా ఏకః అగ్నిర్యథైకః, బట్ సంధి వల్ల అగ్నిర్యథైకో భువనం అని ఉంటుంది. యథా ఎలాగైతే అగ్ని, అగ్ని అంటే అగ్ని, ఎంతమంది అగ్నిలు ఉన్నారండి, ఒకే అగ్ని, ఏకహ అగ్ని, ఏకహ అగ్ని, ఒకే అగ్ని. పంచభూతాలు ఎన్నండి, పంచ అంటే ఇది రామ వాల్మీకి రామాయణం ఎవరు రాశారని అడిగట, అట్లా ఉంది నా ప్రశ్న. ఎన్నో సంఖ్య, ఎన్నో సంఖ్యలో 5 పంచభూతాలండి. అగ్ని ఏ సంఖ్యలోకి వస్తుందండి, ఇందులో 3 మధ్యం, విశిష్టం అన్నమాట. ఎట్లాగైతే మన కుటుంబంలో కూడా ఇళ్లలో 5 పిల్లలుంటే చాలా విశిష్టం. ఎందుకంటే ఈ మధ్యలో పుట్టిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, ఈ ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండి తర్వాత ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే, ఈ మధ్యలో పుట్టిన వాడికి అన్నయ్య ఉంటాడు, అక్కయ్య ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, తమ్ముడు ఉంటాడు. ఇలా మా వాళ్ళని ఒక కుటుంబంలో, మా తాతగారి కుటుంబంలో ఉన్నారు, అందరి ఇళ్ళల్లో లభ్యం కాదు ఇట్లా, చెప్పలేం కదా. ఇద్దరు అన్నయ్యలు ఉండొచ్చు, ఇద్దరు తమ్ముళ్ళు ఉండొచ్చు, ఇద్దరు అక్కయ్యలు ఉండొచ్చు, ఇద్దరు చెల్లెళ్ళు ఉండొచ్చు, కానీ ఒక అన్నయ్య ఒక తమ్ముడు, ఒక అక్కయ్య ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉంటే ఈ వ్యక్తి చాలా విశిష్టం అని అర్థం. ఇక్కడ 5 పిల్లలు ఎక్కడ పుడుతున్నారండి ఇప్పుడు, వెనకటి రోజుల సంగతి చెప్తున్నా నేను. ఎందుకు చూసారా, ఒక సోదరుడు ఉండడం విశేషం, ఒక సోదరి ఉండడం విశేషం, జ్యేష్ఠం కనిష్టం, చెల్లెలు తమ్ముడు ఉండడం విశిష్టం, అంటే అందరూ ఉన్నట్లే కదా ఆ వ్యక్తికి. కానీ ఈ నలుగురికి పాపం లేదు, ఎప్పుడైనా ఆలోచించారా ఇది. అదేవిధంగా ఇప్పుడు అగ్ని ఎన్నో నెంబర్లో ఉన్నాడు, 3వ నెంబర్లో ఉన్నాడు,
మూడవ నెంబర్లో ఉండడం వల్ల ఆకాశం వాయు, జలం పృథివీ. నేను ఎప్పుడు చెప్పను, ఇప్పుడు వచ్చింది ఈ ఆలోచన, నేను ఎప్పుడు ఆలోచించను ఇది. ఏమిటో మిమ్మల్ని అందరినీ చూడంగానే ఈ ఆలోచన వచ్చేసింది. విశిష్టమే కదా. ఒక సోదరుడు సోదరి, ఒక చెల్లెలు తమ్ముడు ఉన్నట్టే. అందుకే ఋగ్వేదం అగ్నిమీళే పురోహితం అని చెప్పి అగ్నితో స్టార్ట్ అవుతుంది ఋగ్వేదం. ఆకాశం కంటికి కనపడదు, వాయువు కంటికి కనపడదు. కంటికి కనపడే పంచభూతం ఏమిటి? మొదటిది అగ్ని. కనుక అగ్నికి విశిష్టత ఎక్కువ. ఋగ్వేదం కూడా అగ్నిమీళే పురోహితం అనే మొదలవుతుంది. అందుకని మన ధర్మంలో ఏ ఒక్క యాగం చేసినా, యజ్ఞం చేసినా, పూజ చేసినా అగ్ని మొదట. అగ్నిహోమం చేస్తాం, అగ్నిహోత్రం చేస్తాం, దీపం వెలిగిస్తాం. ఎందుకు కారణం తెలిసిందా ఇప్పుడు? ఆ అగ్ని అంత విశిష్టం. అందుకని మనం దేవతగా భావిస్తాం, దైవంగా భావిస్తాం అగ్నిని. అటువంటి అగ్ని ఇప్పుడు అంతటా పంచభూతాలు భగవంతుడు సృష్టి చేయడం వల్ల ఆ అగ్ని అనేటువంటిది ఉన్నది కదా. ఈ అగ్ని ఏం చేస్తుంది? ఉదాహరణకి ఒక ఇంటిని తగలబెడుతుంది అనుకోండి. అగ్ని ఉదాహరణకి ఒక ఇంటిని తగలబెట్టేటప్పుడు ఆ అగ్ని తలుపుల్ని తగలబెడుతుంది, కిటికీలను తగలబెడుతుంది, లోపల ఉన్న దూలాలని తగలబెడుతూ ఉంటుంది, ఇంట్లో ఉన్న వస్తువులు తగలబెడుతూ ఉంటాయి అనుకోండి. ఆ తగలబెడుతున్నప్పుడు, మండుతున్నప్పుడు ఆ అగ్ని ఆ వస్తువు రూపం తీసుకుంటుంది. తలుపుని తగలబెడుతున్నప్పుడు అగ్ని ఎట్లా కనపడుతుంది? తలుపులాగా కనపడుతుంది. కిటికీ తలుపుని తగలబెడుతున్నప్పుడు కిటికీ తలుపులాగా కనపడుతుంది. అదే దూలం తగలబెడుతున్నప్పుడు దూలంలాగా కనపడుతుంది. ఏ వస్తువుని తగలబెడుతూ ఉంటే, మండిస్తూ ఉంటే ఆ వస్తువు రూపంలో కనపడుతుందా లేదా అగ్ని? మీకు నిజంగా వస్తువు తెలియదు, అగ్ని తెలుస్తుంది. ఇంకా అంతెందుకు? ఇనుపులు సామాన్లు చేసేవాళ్ళు అంటారు చూసారా, వెల్డింగ్ చేసేవాళ్ళు. అక్కడికి పోయి చూడండి, ఇనుప రాడ్స్ ఉంటాయి పొడుగు పొడుగుగా, అగ్నిలో కాలుస్తూ ఉంటే అది ఏ రూపం వస్తుంది? ఆ కడ్డీ రూపంలోనే కనబడుతుంది. అదే గుండ్రట బంతి రూపంలో ఉంటే అగ్ని, అది ఇనుము. కాలుస్తున్నాడు అనుకోండి, ఏమంటాం? అగ్ని బంతి అంటాం దాన్ని. దాన్ని అగ్ని రూపంలో ఉంటుంది, బంతి ఎలా అంది? ఇనుము అది. కానీ అగ్ని ఆ యొక్క బంతి రూపంలో కనబడుతుంది. ఎంత మంచి ఉదాహరణ చెప్పారో చూసారా. ఏ వస్తువుని మండిస్తుంటే ఆ రూపం తీసుకుంటుంది. యథా అగ్ని ఏకహ అగ్ని భువనం ప్రవిష్ట, ఈ భువనంలో ప్రవేశించి, ఈ ప్రపంచంలో ప్రవేశించి రూపం రూపం ప్రతిరూప బభూవ. ఒక్కొక్క రూపంలో ఆ ఒక్కొక్క వస్తువుని మండిస్తున్నప్పుడు రూపం రూపం ప్రతి రూపాన్ని మండిస్తున్నప్పుడు ఏం చేస్తుంది? ప్రతిరూప బభూవ, ఆ రూపాన్ని తాను తీసుకుంటుంది. కానీ అగ్నికి రూపం లేదు కదా. అగ్నికి రూపం అంటే రంగు రూపం, ఆ వస్తువు రూపం తీసుకుంటుందే కానీ మరే రూపం రాదు దానికి. కనుక రూపం రూపం ప్రతిరూప బభూవ, ఆ రూపాన్ని పొందుతుంది. అని చెప్పి బహిహి అన్నారు. బయట కూడా అంతే అన్నారు. బయట కూడా అంతే ఏంటి? బయట ఎక్కడైనా చెట్లను దహిస్తున్నప్పటికీ కూడా, గృహాన్ని దహిస్తున్నప్పటికీ కూడా, ఎక్కడైనా సరే, లోపల కానీ బయట కానీ ఎక్కడైనా కానీ అదే రూపాన్ని పొందుతుంది అగ్ని. అది ఎలాగో, అది ఏ విధంగానో అదే విధంగా తథా అన్నారు. మొదటి రెండు లైన్లేమో ఉదాహరణ. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతిరూప బభూవ అన్నది ఉదాహరణ. ఇప్పుడు దేనికోసం అదేంటే మనకు దాష్టాంతం చెప్తున్నారు. తథా అదే విధంగా ఏకహ ఏకస్తథా అనున్నది. తథా అదే విధంగా ఏకహ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతాలలో ఉన్నటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది కదా. ఈ ఆత్మ సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూప బహిష్య. ఆత్మ ఏం చేస్తుంది? ఈ శరీర రూపం తీసుకుంది. ఏనుగు శరీరంలో ఉంటే ఆత్మ ఏం రూపం? ఏనుగు రూపం. చీమ శరీరంలో ఉంటే చీమ రూపం. పక్షి శరీరంలో ఉంటే పక్షి రూపం. ఒకే ఆత్మ.
ఒకే ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? ఆ రూపాన్ని పొందుతుంది. క్రిమికీటకాదులేమిటి, పశుపక్ష్యాదులేమిటి, మనుష్యులేమిటి, ఏదైనా సరే ఆ రూపంలో కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మకు రూపం ఉన్నదా? నిజంగా లేదు. కానీ ఏ రూపంలో అయితే ప్రవేశిస్తుందో ఆ రూపంలో కనపడుతుంది. అంతేగాని నిజంగా ఆత్మకి రూపం లేదు. ఆత్మ అరూపం, నిరాకారం. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నది కాబట్టి ఈ శరీర ఆకారాన్ని తీసుకుంది. ఆకారాన్ని తీసుకునేటప్పటికి ఏమైపోయింది? ఈ ఆకారంలో కనపడుతున్నది ఆత్మ అని చెప్తున్నారు యమధర్మరాజు. మనకేమో వంట పట్టించుకుంటామో లేదో అని చెప్పి ఆయన ట్రై చేస్తున్నారు. కథా సర్వభూతాంతరాత్మ. సర్వ అంటే అంతటా, భూతాంతరాత్మ. అంతరాత్మ అంటే అన్ని భూతాలలో అంతరంగంగా ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ ఆ రూపాల్లో కనపడుతుంది. ప్రతిరూపం అంటారు దీన్నే, ప్రతిరూపం అన్నారు. ఒక్కొక్క రూపం ప్రతిరూపం. ఇప్పుడు అద్దాల మేడ గుడిలోకి వెళితే, అద్దాల మేడ తెలుసు కదా, గుళ్ళో అద్దాల మేడ ఉంటుంది కదండి, కనకాపల్లిలో ఉన్నాయా, అద్దాల మేడ ఉంటుంది. అందులోకి వెళ్ళామనుకోండి, స్వామిని పవళింపు సేవకి పెట్టినప్పుడు ఆ స్వామి అంతటా కనపడతాడు. అవన్నీ ప్రతిరూపాలు కదా, కానీ ఒకే స్వామి ఆయనే కాదు, మీరు కనపడతారు. మీరు ఒక్కరే కానీ ఎన్ని రూపాలుగా కనపడతారు? ఎన్ని అద్దాలు ఉన్నాయో అన్ని రూపాలుగా కనపడతారు. అవన్నీ ప్రతిరూపాలు కదా, అవన్నీ ప్రతిరూపాలు. కానీ నేను ప్రతిరూపాన్నే, ఈ రూపాలు లేకుండా ఆ రూపాలు కనపడవు కదా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న రూపాలన్నీ ఎవరి రూపాలు? నా రూపాలే అని మీరు చెప్పుకోవచ్చు, అని ప్రతి ఒక్కళ్ళని చెప్పుకోవచ్చా లేదా? ఇక్కడ సందేహమా? తల ఆడిచినట్టేం కనపడలేదు. అద్దాల మేడ కథ బాగుందండి స్వామిని, అది ఒప్పుకుంటాం. కానీ ఇది ఎక్కడ అంతకంటే తేడా ఏమీ లేదు, అదే ఇది. నేను ఇప్పుడు ఈ ప్రపంచం అనేటువంటి అద్దాల మేడలో ఉన్నాను. ఈ ఆత్మస్వరూపాన్ని అనేక రకాలుగా కనపడుతున్నాను. మనుషులే కాదు, పశు పక్ష్యాదులు క్రిమి కీటకాల్లో నా యొక్క ప్రతిరూపమే కనపడుతున్నది. ఎవరు నేను? ఆత్మస్వరూపాన్ని. ఇంత విషయాన్ని చెప్తున్నారు యమధర్మరాజు. మనకు యమధర్మరాజు పేరు చెప్తేనే భయం. ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారో చూడండి ఆయన. తర్వాత మంత్రం. కాబట్టి అంతః ఈ రూపాన్ని పొందింది, బయట కూడా అనేక రూపాలు. అదేవిధంగా పదవ మంత్రం. వాయుర్యథైకో భువనం ప్రవిష్టః. రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఏకస్తథా సర్వభూతాంతరాత్మా. రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అదే శ్లోకం మంత్రం, కొంచెం మార్పు. అక్కడ అగ్ని, ఇక్కడ వాయు. వాయు యథా ఏకః వాయుః భువనం ప్రవిష్టః. సమష్టి వాయు ఉందండి, గాలి ఉన్నది కదా. ఆ గాలి గనక ఒక ఆకారంలో కనుక ప్రవేశిస్తే ఆ ఆకారాన్ని పొందుతుంది. చిన్నపిల్ల కథలాగా బలూన్ను చూసారా? బలూన్, బలూన్, బలూన్ అంటే బూర. బూర అంటే అర్థం కాదు, బలూన్ అంటే అర్థం అవుతుంది. ఆ బూరలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఆ బూరలో బెలూన్లో ఉన్నది ఏమిటండి? గాలి. ఎయిర్ కాత్ అంటారు కానీ గాలి అంటారు ఏమిటి? మద్రాసులో ఉన్నాం కదండి, సరే గాలి అన్నారు. గాలి ఉండడం వల్ల ఆ గాలికి రూపం లేదు. ఆ గాలి ఏ రూపంలో కనపడుతుంది ఇప్పుడు? అది కనుక కుక్క బొమ్మ అయితే బెలూన్ ఆ షేప్లో ఉంటుంది. యాపిల్ షేప్లో ఉంటే యాపిల్గా కనపడుతుంది. ఏనుగు రూపంలో ఉంటే ఆ బెలూన్ ఏనుగు రూపంగా కనపడుతుంది. ఏ ఆకారంలో ఉంటే ఆ బెలూన్ని, మన చిన్నప్పుడు అన్నీ కూడా ఒకే ఆకారంలో ఉండే బెలూన్ ఊదితే బోరగా వచ్చేది. ఇప్పుడు ఎవరు కొంటారండి ఆ బెలూన్లు? రకరకాల పండ్లు షేప్లో కొనాలి, జంతువుల షేప్లో కొనాలి,
అటువంటి అన్నీ అమ్మితే అట్రాక్షన్ పిల్లలకి. మామూలు షేప్ అయితే ఇప్పుడు ఎవరు కొనరు, అందుకని వాడు రకరకాల షేపులు తయారు చేస్తాడు. ఏమిటా అంటే పైపు పెట్టి గాలి లోపలికి పంపిస్తాడు. నిజంగా ఆ షేపు దానికి గాలి లేకపోతే ఆ షేప్ వస్తుందండి కాదు కదా. కాబట్టి గాలి ఏ షేప్లో కనబడుతుందంటే ఆ ఒక ఆకారాన్ని తీసుకుంటుంది. కానీ నిజంగా గాలికి ఆకారం ఉందా? లేదు కదా. అదేవిధంగా ఈ సమష్టిగా ఉండేటటువంటి ఉదాహరణ అయిపోయిందండి. ఉదాహరణలే వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది, కానీ మనకు అసలు విషయానికి రావాలి కదా. ఊరలు అంతేకాదు, వాటర్ ట్యూబ్ కూడా చూడండి. ఆ ట్యూబ్ ఏ షేపులో ఉంటే ఆ షేపులో వెళ్ళిపోతుంది. అదేవిధంగా వాయువు అగ్ని మాత్రమే చెప్పారు, నీరు కూడా అంతే కదా. మనం అన్వయించుకోవాలి, నీరు కూడా అంతే కదా. నీరు నీరుకు ఆకారం లేదు, కానీ ఏ ఒక్క పాత్రలో ఏ రూపంలో పోస్తే ఆ రూపంలో కనబడుతుంది అది. యథా ఎట్లాగైతే వాయువు ఏకహా వాయు భువనం ప్రవిష్ట, అంటే ఈ సృష్టి అంతా కూడా వాయువు వ్యాపించి ఉన్నది. ఆ వాయువు ఒక దాంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ శరీరంలో ప్రవేశించిందా లేదా? ప్రవేశించి ఏం చేస్తోంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, ప్రాణ అపాన జరుగుతోంది. దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష ఎవరు అంటే ఆత్మే అన్నారు. ఆత్మ ఈ యొక్క శరీరంలో ప్రవేశించింది అని వాయు రూపంగా. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఇప్పుడు ప్రాణవాయువు రూపంలో ఈ ఆత్మ ఉన్నది లోపల వాయువు, బయట వాయువు ఉన్నదా లేదా? కానీ దానికి ఆకారం లేదు. కాబట్టి ఈ ఉపాధి అనేటువంటిది ఆకారం లేనటువంటి ఉపహిత చైతన్యానికి ఆకారాన్ని ఇస్తుంది, ఆకారాన్ని ఇచ్చినట్లుగా అని అర్థం. నిజంగా లేదు, అందులో ఉన్నంతసేపు ఆకారం ఉన్నట్లుగా అని అర్థం. ఆ మూలలో గాలి పోగానే షేప్ పోతుంది, అగ్ని ఆరిపోగానే ఇంకేం ఉండదు కదమ్మండి, ఆకారం అంతా తెలియదు కదా. అదేవిధంగా ఆత్మ ఉన్నంతసేపు ఈ ఆకారం ఉంటుంది, గాలి ఉన్నంతసేపు కదా. ఎన్ని రంధ్రాలు? తూటులు 9, తుస్సు మనుట కాయం అన్నారు. 9 తూట్లు ఉన్నాయి, కానీ బయటికి పోకుండా ఉంచుతున్నాడు పరమాత్ముడు. ఒక బెలూన్కి బంతికి కానీ బెజ్జం పెడితే గాలి పోతుంది, కానీ ఇన్ని రంధ్రాలు ఉన్నప్పటికి కూడా బయటికి పోవటం లేదు ఏమిటి అన్నాడు. అదేనయ్యా మరి పరమాత్ముడి సృష్టి గొప్పతనం. మనం చేస్తే అంతే, ఇది ఒక బంతి తోలు సంచిది. తోలు సంచి ఎటువంటి సంచి అంటే 9 రంధ్రాలు ఉన్నటువంటి సంచి. 9 రంధ్రాలు ఉన్న సంచికి ఏం మేకప్ చేస్తాం, ఎన్ని పూస్తాం, ఎన్ని పూతలు, ఎన్ని గంధాలు, ఎన్ని పర్ఫ్యూమ్స్. సురేశ్వరాచార్య చెప్తారు, మలం లోపల పెట్టుకొని వాకింగ్ టాయిలెట్ ట ఇది ఈ శరీరం. మలానికి ఎంత విలువ ఇస్తామండి మనం? మలం శరీరంలో ఉన్నంతసేపు విలువ ఇస్తాం, ఇదే శరీరంలో ఉంది కాబట్టి. బయటికి పోయిన తర్వాత చీచీ చీచీ అంటాం, దాన్ని పట్టుకుని స్నానం చేయాలి, అటు పక్క పోలిపో. అది శరీరం నుంచి బయటికి పోగానే గోళ్ళు, వెంట్రుకలు, అశౌచం, అమంగళం, అన్నంలో ఒక భాగం ఉంచి మూత్రంగా మలంగా తయారవుతుంది, ఒక భాగం వచ్చి శరీరంగా తయారవుతుందిట. ఆ ఇడ్లీ ఆ సాంబారే మలంగా ఒక భాగం, ఆ ఇడ్లీ సాంబారే ఈ రక్త మాంసాలుగా ఒక భాగం, బుద్ధిగా ఒక భాగం. ఆయన అడుగుతారు, ఆ ఇడ్లీ సాంబారు మలంగా మారిన దానికి శరీరంగా మారిన దానికి ఏమిటండి తేడా? ఎందుకు అంత అభిమానం ఈ శరీరం మీద? అర్థం కాలే, ఇడ్లీ సాంబారే కదండి మారింది మలంగా. ఆ ఇడ్లీ ఆ అన్న భాగంలోనే ఒక భాగం వచ్చి శరీరంగా మారింది, రక్త మాంసాలుగా మారింది. దాన్నేమో విసర్జిస్తాం, అసహించుకుంటాం, ఏషించుకుంటాం, కానీ దీన్ని అట్లాగే అసహించుకొని చెప్తున్నారు. దోషాన్ని చూడయ్యా, ఎంతకంటే పెద్ద తేడా ఏం లేదు. కానీ మనకు అభిమానం, దేహ అభిమానం, ఆ అభిమానమే మనల్ని దుఃఖంలో ముంచెత్తుతున్నది. ఇది వైరాగ్యం రావాలంటే ఇట్లాంటివన్నీ వినాలి. వైరాగ్యం వస్తే కానీ జ్ఞానం రాదు, మరి ఏం చేస్తాం? అభిమానం ఉన్నంతసేపు జ్ఞానం రాదు. అందుకని ఎవరైనా చనిపోతే అయిపో, అక్కడ చూడవాకంటారు, ఎందుకంటే వీడికి వైరాగ్యం వస్తుంది, సన్యాసి అయిపోతాడని భయం.
ఓకే, వాయుర్ యథో భువనం ప్రవిష్ట రూపం రూపం, అర్థమైపోయింది కదా, చాలా తేలిక. ఆత్మ కూడా అదేవిధంగా ఆ ఆకారంలో కనపడుతుంది అని అర్థం. శరీరం ఉపాధి, చైతన్యం ఉపహితం. ఉపహిత చైతన్యం ఉపాధి దానికి ఆకారాన్ని ఇస్తున్నది. తర్వాత మంత్రం 11వ మంత్రం. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః, న లిప్యతే చాక్షుషైర్ బాహ్య దోషైః. ఏకస్తథా సర్వభూతాంతరాత్మా, న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. ఇప్పుడు ఆ రెండు మంత్రాలు విన్న తర్వాత ఒక సందేహం. ఏమండి, ఆ ఆత్మ అన్ని శరీరాల్లో ఉంటే, అన్ని జంతువుల్లో, అన్ని క్రిమికీటకాదుల్లో, అందరు మనుషుల్లో ఉంటే ఒకే ఆత్మ అంటున్నారు, మరి మరి వాళ్ళకున్న దుఃఖం వీళ్ళకి రావాలి కదా. ఆ జీవి ఆ శరీరంలో కష్టపడుతుంటే ఆ శరీరంలో కష్టం ఈయనకి రావాలి కదా, ఒకే ఆత్మ కాబట్టి. తార్కికులు అడుగుతారనమాట క్వశ్చన్, మనకు రాదులేండి, వాళ్ళు మనల్ని ప్రశ్నించేటట్టు చేస్తారు తెలివితేటలుగా. మీరు అంతటా ఒకే ఆత్మ అన్నారు, నేనే ఆ శరీరంలో ఉన్నాను, ఈ శరీరంలో ఉన్నాను, అప్పుడు ఆవిడ దుఃఖం వస్తే నాకు రావాలి కదా, ఆవిడకి సుఖం వస్తే నాకు రావాలి కదా, ఆవిడ నవ్వుతుంటే నేను నవ్వాలి కదా కదా. ఇప్పుడు ఆయనకు ఆకలి అయితే నాకు ఆకలి అవ్వాలి కదా, ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నాను కదా ఆ శరీరంలో, నాకు ఆకలి అయితే ఆయనకు అవ్వాలి కదా అనే ప్రశ్న వస్తుంది కదా. మరి అంతటా ఒకే ఆత్మ అయితే అందరి దుఃఖాలు నా దుఃఖం కావాలి, అందరి సుఖాలు నా సుఖం కావాలి, కానీ వాడు నేను ఏడుస్తుంటే వాడు నవ్వుతున్నాడే. ఒక్కొక్కసారి నేను ఏడుస్తూ ఉంటే, దుఃఖంగా ఉంటే అవతల వ్యక్తి సుఖంగా ఉన్నాడు. వాడికి పొట్ట నిండినప్పుడు నాకు ఆకలి అవుతున్నది, నాకు ఆకలినప్పుడు వాడు పొట్ట నిండుగా ఉన్నాడు. ఇదంతా మీరు చెప్పేది సరిగా లేదండి అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు, ఏం చెప్తారు, ఏం చెప్పదు. యమధర్మరాజు చెప్పిన శ్లోకం చదివితే అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళకి యమధర్మరాజు సమాధానం ఇస్తున్నాడు. ఆత్మ అన్ని శరీరాల్లో ఉన్నప్పటికీ కూడా, ఒకే ఆత్మ అయినప్పటికీ కూడా ఆ శరీర దోషాలు, ఆ శరీరానికి ఉన్నటువంటి దోషాలు ఆత్మని అంటవు. ఒక్కటే స్టేట్మెంట్ అయిపోయింది. ఏమిటి ఇప్పుడు సూర్య దృష్టాంతం, సూర్య దృష్టాంతం చెప్తున్నారు ఏమని అంటే, సూర్యుడు యథా సూర్య సర్వలోకస్య చక్షుః. ఏ విధంగా అయితే సూర్యుడు ఈ ప్రపంచం మొత్తానికి, సర్వలోకస్య అన్ని లోకాలకి చక్షువు, కన్ను లాంటి వాడు అని అర్థం. మనం కన్నుతో చూస్తాం కదండి, కన్ను లేకపోతే ఏమైనా చూస్తామా, మనకేమీ లేనట్లే. కన్ను లేకపోతే ఏమీ లేనట్లే, కన్ను వలననే మనకు అన్నీ తెలుస్తున్నాయి. అంతేకాదు మనకు కన్ను ఎలాగైతే ఉంటే అన్నీ చూస్తామో అదేవిధంగా సూర్యుడు కన్ను లాంటి వాడు. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికీ నేత్రంతో సమానం సూర్యుడు. ఎందుకని అంటే సూర్యుడు రాగానే కదా అన్ని పనులు చేస్తున్నా. పగటిపూటైతే సూర్యప్రకాశం, రాత్రిపూటైతే పున్నమి ప్రకాశం. ఆ రోజుల్లో పున్నమి, అమావాస్య రోజైతే అగ్ని దీపం పెట్టుకుంటాం. కాబట్టి ఎలాగైతే ఆ ప్రకాశం, సూర్యప్రకాశం ఈ ప్రపంచం మొత్తానికి, అంటే సాధారణంగా పగటిపూట ఎక్కువ కాలం మనం పనిచేస్తాం, రాత్రి రాగానే నిద్రపోయి తినేసి నిద్రపోతాం. ఇప్పుడు పనిచేస్తున్నారు కానీ రాత్రిపూట వెనకటి రోజులు ఎవరు పనిచేసేవాళ్ళండి కదా. ఆ రోజుల్లో సాయంత్రం 6 కాగానే చీకటి పడుతుండగానే భోజనాలు చేసి కృష్ణారామానుకుంటూ జపం చేసుకుని నిద్రపోయేవాళ్ళు, మళ్ళీ సూర్య ఉదయం వస్తేనే లేచేవాళ్ళు. ఏదైనా ముఖ్యమైనది వస్తే, అంతగా అవసరమైతే దీపాన్ని వెలిగించుకుంటారు. కనుక అందుకనే శివుడు త్రినేత్రుడు, 3 కన్నులు, దేనికి తెలుసా, సూర్య చంద్ర అగ్ని. సూర్యలోచన, చంద్రలోచన, కాలలోచన మీద అగ్ని నేత్రం. సూర్యుడు పగటిపూట, రాత్రిపూట చంద్రుడు, అమావాస్య రోజు అగ్ని, 3. సూర్యప్రకాశం యథా సూర్యప్రకాశ ప్రపంచానికి అంతా కన్నుతో సమానము, న లిప్యతే చక్షుషైర్ బాహ్య దోషై. ఆ సూర్యుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోషాల వల్ల ఏదైనా ఆయనకు దోషం వస్తుందా, ఆయన
ఆ సూర్యుడు ప్రకాశింపజేస్తూ ఉంటే ఈ యొక్క మురికి నదిని, కూవం నది ఉంది కదా, దాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన మురికైపోతాడా? గంగా నదిని ప్రకాశింపజేసేటప్పుడు ఆయన శుద్ధము కాడు, మురికి నదిని ప్రకాశింపజేసేటప్పుడు అశుద్ధుడు కాడు. ఒక మనిషి మంచివాడు, ఆ మనిషి మీద ప్రకాశిస్తున్నాడు, ఆ మంచి గుణం ఆయన వెళుతుందా? అదే ఒక మిలిటెంట్ టెర్రరిస్ట్ ఉంటాడు, ఆయన మీద కూడా ప్రకాశిస్తున్నాడు ఆయన, లేదా? ఆ మనిషిలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ ఆయనకి వెళ్తాయా? వెళ్ళవు కదా. ఆ దోషాలు ఆయన అంటావు, ఈ సుగుణాలు ఆయన అంటావు. ఒకే సూర్యుడు అంతా ప్రకాశిస్తున్నప్పుడు, అన్నీ ప్రకాశింపజేస్తున్నప్పుడు ఆయన అంటటం లేదు కదా, అదే విధంగా ఆత్మ కూడా అన్నారు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, తామరాకు మీద నీటి బొట్టు, తామరాకు మీద పడుతుంది కానీ అంటుతుంది అది? అంటదు. అదేవిధంగా ఈ ఒక ఆత్మస్వరూపం కూడా, ఏకహ తథా సర్వభూతాంతరాత్మ, అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపం, నలిప్యతే బాహ్య లోక దుఃఖేన బాహ్య, ఈ లోకల్లో ఉన్నటువంటి అన్ని జీవరాశులు పడుతున్నటువంటి దుఃఖం వల్ల ఆయన ఏమీ దుఃఖపడడు, ఈ దోషాన్ని ఆయన అంటదు, ఈ మలినాలు ఆయన అంటవు ఆత్మని. కాబట్టి ఈ మలినాలు ఆయన ఆత్మ అంటవు, ఈ దుఃఖాలు ఆయన ఆత్మని అంటవు అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఆ ఆత్మ అంటే బ్రహ్మమే, ఆ బ్రహ్మ నా స్వరూపం, నా స్వరూపం బింబచైతన్యం కనుక ఈ దోషాలన్నీ నాకు లేవు. మరణం అనేటువంటిది శరీర ధర్మం అని, కానీ నాకు ఆత్మకు నాకు లేదు. ముసలితనం అనేటువంటిది శరీర ధర్మం కానీ నాకు లేదు. బింబచైతన్యం అనేటువంటి నాకు లేదు. వ్యాధి అనేటువంటిది ఈ శరీర ధర్మం దీనికి వస్తుంటుంది కానీ నాకు లేదు. ఇప్పుడు నాకు మరణం, జననం, మరణం, వ్యాధి, ముసలితనం ఉన్నాయండి. మీరు ప్రశ్నించుకోండి, నేను అన్నప్పుడు బింబచైతన్యం, ప్రతిబింబ చైతన్యం, ఈ రెండులో ప్రతిబింబ చైతన్యానికి వ్యాధి, జర, మరణాలు ఉన్నాయి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి. నేను ఈ మూడు శరీరాల కంటే విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపం కాబట్టి నాకు ఈ మూడు లేవు. ఈ మూడే కాదు, రాగ, ద్వేష, కామ, క్రోధ అన్నీ లేవు. మనోబుద్ధ్యంకార చిత్తాని నాహం, నమే ద్వేష రాగౌ, నమే లోభ మోహౌ, మదోనైవ మేనైవ మాత్సర్య భావః, నధర్మో నచార్థో న కామో న మోక్షః. మరి నేనెవరినండి అంటే, చిదానంద రూప శివోహం శివోహం. అద్భుతమైనటువంటి నిర్వాణ షట్కం శంకరాచార్యులు వారు రాశారు. ఇప్పుడు దుఃఖం ఎవరికండి చెప్పండి? అన్ని ప్రాబ్లం ఏనండి, నాకు సమస్యలండి, ఎవరికండి? స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని. అది నేను కాదు కదా, ఇది ప్రతిరూపం కదా. కానీ ఇది మర్చిపోయినాం, నేను బింబరూపాన్ని అనే విషయం మర్చిపోయి ఈ బింబరూపం నుంచి ప్రతిబింబిస్తున్నటువంటి దాన్ని నేననుకొని, ఆ అహంకారాన్ని నేననుకొని దుఃఖపడుతూ ఏడుస్తూ జీవితం అంతా కూడా ఏదో వెళ్ళిపోతుందండి. ఏమిటి వెళ్ళిపోవడం? నువ్వు ప్రపంచానికి అధిష్టానం, ఆత్మస్వరూపానివి ఇలా చెప్పుకోవాల్సింది పోయి, మా అబ్బాయి గుంట్లో సరిగ్గా లేదండి, మా అమ్మాయి గుంట్లో సరిగ్గా లేదండి, ఈ సమస్యలు, ఆ సమస్య, అక్కడ బయట సమస్యలే కాదు నాకు సమస్యలు, అయ్యా ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అవి ఉన్నప్పటికీ కూడా నాకు ఎటువంటి దోషం లేదు. చెప్పగలరా లేదా? చెప్పితే జీవన్ముక్తులు, మోక్షం వచ్చిందని అర్థం. చెప్పకుండా కావాలి అనుకుంటే అనుభవించు అని అంటారు. అది మన చేతిలో ఉంది. ఇప్పుడు చూసారా, మనల్ని మనమే ఉద్ధరించుకోవచ్చు, మనల్ని మనమే దుఃఖంలో పడేసుకోను వచ్చు. ఇప్పుడు అది మన చేతిలో ఉంది, మన ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి వదిలిపెట్టాడు భగవంతుడు మనల్ని. తర్వాత మంత్రం 12, ఓ సమయం అయిపోయింది, ఓకే తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.